Telagapindi Chamadumpa Kura calls no padarthal and Oksachuda. Telagapindi Chamadumpa Kura Tayarjadani calls no padarthalu. Telagapindi, Pau Kapu, Chamadumpalu, Pau Kilo. Tarigina Ulipaya, Okati. Tarigina Pachmirap Kailu, Rendu. Tarigina Tomatolu, Nalugu. Alam Veluli Paste, Okati Spoon. Uppu, Taginanta. Karam, Taginanta. Pasupu, Chitikedu. Daniala Podi, Okati Spoon. Karve Paku, Rendu Remalu. Jilakara Podi, Okati Spoon. Kotimira, Kodiga. Nune, 3 tablespoonlu. Kalsina Padadalani Chusar Gadandi. Start Chudam Rajagaru. Okay, Nandi. So Mundaga Enanta Mano. చామదంపలు ఉడికించేసి ఒక దిసి మనకు కావాల్సిన సైజ్ లో ముక్కలా కట్ చేసి పెట్టుకున్నాం కొద్దిమంది వీటిని ఏంటంటే కొంచెం అంటే జిగురు ఎక్కువగా ఇష్టం లేని వాళ్ళు ముందుగా దీన్ని నూనెలో కాస్త వేయించేసుకొని ఓకే ఆ తర్వాత మనం చేసుకునే డిష్ లో యాడ్ చేసుకుంటాం ఓకే సో ఇక్కడ నేను డైరెక్ట్ గానే వాడుతున్నాను కొంచెం అలా జిగురుతో బాటే మనకు బాగుంటుంది కొన్ని ఓకే సో ముందుగా ఆయిల్ సో సరిపడా ఆయిల్ సో ఇది చాలా లైట్ గా ఉంటుంది Oil, తర్వాత తక్కువ నూనె ఎక్కువ ఉంటుంది చేసుకోవచ్చు మెయిన్ ఏంటంటే డీప్ ఫ్రై లాంటి చేసుకున్నప్పుడు చాలా తక్కువ నూనె పీల్చుకుంటుందండి సో నూనె కొంచెం వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు సో ఇక్కడ మనకు గ్రేవీ బేస్ వచ్చేసి టొమాటో అండి ఓకే సో అలాగే కొంచెం మనం లాస్ట్ లో కొంచెం తెలగపిండి కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి అది కూడా కొంచెం మనకు చిక్కబడడానికి గ్రేవీ కొంచెం అది హెల్ప్ చేస్తుంది మంచి టేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఓకే ఓకే సో పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నాను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కరివేపాకు సో తెలిసిన వాళ్ళు చాలా మంది కూడా అప్పుడప్పుడు చేసుకునే డిష్లలో ఈ తెలగపిండి అది యాడ్ చేస్తూ ఉంటారు కదా అవును సో ఫ్రైలు చేసుకున్నా లేకపోతే ఏదైనా కర్రీ లాంటివి చేసుకున్నా ముద్దకూర లాంటివి సో కావాల్సంటే చామదంపతో మనం మసాలా కర్రీస్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది సో కొబ్బరి గసగసాలు కానీ కొబ్బరి నువ్వులు కొబ్బరి పల్లీలు అలాగే కొంతమంది గరం మసాలాతో పాటు భోజ్వారి మసాలా అంటారు అంటే భోజ్పురి మసాలా అది సో అది కూడా యాడ్ చేస్తూ ఉంటారు సో అది కూడా చాలా సూపర్గా వస్తుంది ఇది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత సో టొమాటో ముక్కలు సో పులుసులో కూడా ఎక్కువ వాడుతూ ఉంటారు కదా చామదంప పులుసు అది కూర కానీ పులుసు లాగా సో అక్కడ చింతపండు వేస్తాం మనం కొంచెం చామదంపతో ఐదర్ పులుసు ఆర్ ఫ్రై అంతే సో సరిపడా ఉప్పు అండ్ వీటితో ఇంకేం చేసుకోలేమో అనుకుంటారు కానీ ఇలా ఏమన్నా డిఫరెంట్ గా ట్రై చేస్తే బాగానే ఉంటుంది అవునండి సో అలాగే కొద్దిగా కారం కొంచెం పసుపండి సో మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గించేసేద్దామండి సో ఈ టొమాటో ముక్కలు మనం కాస్త మెత్తబడిపోతే అప్పుడు మనం చామదంపలు దీంట్లో యాడ్ చేసుకోవచ్చు సో అందుకే కొంచెం చిన్న చిన్న కట్ చేస్తాను ఇంకొంచెం గ్రేవీగా మనకు ఎక్కువ కనబడాలనుకుంటే టొమాటోలే మనం కొంచెం పేస్ట్లా చేసి మనం యాడ్ చేసుకోవచ్చు జస్ట్ ఊరికే అట్లా కచ్చపచ్చగా చేసేసుకుని పెట్టేసుకోవచ్చు యాడ్ చేసుకున్నా బాగుంటుంది కొంచెం అంటే మనకు కొంచెం గ్రేవీ ఎక్కువలా కనిపిస్తుంది ఇది కొంచెం మనకు ముద్దకూరలా వస్తుంది ఇప్పుడు మనం చేసేది ఓకే ఓకే సో మూత పెట్టేసి కాస్త మనకు ఆ టొమాటో ముక్కలు మగ్గు సో మిగతా ప్రాసెస్ అనేది మనం చేసుకోవచ్చు సో మేము చిట్కా చూస్తాం రాజకరీలో సరేనండి ఓకే మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా యాపిల్ని గుజ్జులాగా చేసుకుని అందులో కొద్దిగా పాలం మిగడ కలుపుకొని ఈ పేస్ట్ని ముఖానికి మెడకి మృదువుగా మర్దన చేసుకుని ప్యాక్లాగా వేసుకుని హాఫ్ అన్ అవర్ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకోవాలి ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే చర్మం బాగా మృదువుగా కాంతివంతంగా తయారవుతుంది చిట్కా చూసారు కదండి చూద్దామా రాజు గారు ఓకేనండి ఓకే సో కొంచెం మెత్తబడ్డాయి మనకు సో ఇది అంటే టొమాటో ఉల్లిపాయ కాంబినేషన్ చాలా మంది సింపుల్గా చేసుకునే డిష్ కదా సో అంటే పెద్ద కష్టపడనక్కర్లేదు దీనికోసం కొంచెం మనం అలా టొమాటోలు ఉల్లిపాయలు కట్ చేసుకొని చేసేసుకుంటే సో అదే కాంబినేషన్తో మనం ఈరోజు ఈ రెండింటి ఇది చేస్తున్నాం అంటే తెలగపిండి అలాగే చామదుంప యాడ్ చేసేసుకొని ఓకే సో ఇప్పుడు ఉడికించుకున్న చామదుంపలు కొద్దిగా ధనియాల పొడి అలాగే కొద్దిగా జీలకర్ర పొడి
సో ఆల్రెడీ మనం ఉడికించేసాం కాబట్టి తొందరగానే ఆ ముక్కలకు ఈ టమాటో తాలూకు పులుపు అన్ని కూడా బాగా పట్టేస్తాయి. సో తెలుగుపిండి అనేది మనం ఎప్పుడైనా కొంచెం ఎండింగ్లో యాడ్ చేసుకోవాలి. ఓకే. సో మరీ ఎక్కువగా దాన్ని మనం అంటే పొయ్యి మీద పెట్టేసినా కొంచెం వగర్ అనేది కొంచెం ఎక్కువ పెరుగుతుంది దానికి. అంటే ఆల్రెడీ ప్రాసెస్ చేసింది కాబట్టి మనం దాన్ని ఏం స్పెషల్గా మళ్ళీ కుక్ చేయక్కర్లేదండి. అక్కర్లేదండి. సో ఇప్పుడు చివరిగా తెలగపిండి. ఓకే. సో ఇది కొంచెం మనకు లూజ్ కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు అండి. సో ఎలా అంటే టెక్స్చర్ అనేది ఎలా కావాలనేది అది మనకు తగ్గట్టుగా మనం చేసుకోవచ్చు. సో లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి ఒకసారి బాగా కలిపేసుకుని మనం డిష్ అవుట్ చేసేసుకోవచ్చు. పైన నేను కొద్దిగా కొత్తిమీర. సో వేడివేడిగా తెలగపిండి చామదుంప కూర రెడీ అండి. సో మరి తెలగపిండి చామదుంప కూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. తెలగపిండి చామదుంప కూర తయారు చేసే విధానం. ముందుగా చామదుంపలు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన చామదుంపలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత తెలగపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే తెలగపిండి చామదుంప కూర రెడీ.